ಸಭಾ ಇಚ್ಛೆಯನ್ನ ಪ್ರಜಲಂದ್ರೆ ನಮಸ್ಕರಿಸ್ತು. మొదట ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకి చిత్తశుద్ధి అనేది చాలా అవసరం. ప్రజలు ఏమైతే నాకెందుకు, ప్రజలు ఎటుపోతే మాకెందుకు, రైతులు ఏమైతే మాకెందుకు, నీళ్లు తాగితే మాకెందుకు, తాగకపోతే మాకెందుకు అనేటటువంటి ఒక విచిత్రమైన ధోరణితో ప్రభుత్వం నడుస్తుంది. మన జిల్లాలోనే తీసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ముసురుమిల్లి ఇటువంటి, భూపతిపాలెం, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చిన్న చిన్న విషయాల్లో ఆగిపోయి అక్కడ పని జరగకుండా ఉండేటటువంటి పరిస్థితి, అక్కడ రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ కాటవరంలో ఎత్తిపోతల ఇదిలో మీరు కొంచెం సాయం చేయండి, ఇక్కడ ఇసుక తీయించండి అంటే ఈరోజు వరకు ప్రభుత్వం అసలు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇవాళ ఇసుక తవ్వుకోండి అనేది ఇప్పటికే గబగబా ఇస్తూ ఎవరిదారినాళ్ళు పట్టుకుపోయేటటువంటి పరిస్థితి. అంటే ఒక దోపిడీ చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ వాళ్ళు ప్రజలకు మేలు చేద్దాం అనేటటువంటి ఆలోచన లేదు. ఇవాళ నీళ్ళు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారంటే భూగర్భ జలాలు అనుగొండిపోయినాయి కాబట్టి మీరు అర్జెంటుగా ఇంకుడు గుంతలు తవ్వండి అంటున్నారు. ఇంకుడు గుంతలు తవ్వడానికి ఏం చేస్తున్నారు, ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు ఆ రోడ్ల మీద ఉంటున్నారు, సరైనటువంటి టైంలో వాళ్ళు పనిచేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే రివ్యూల మీద రివ్యూలు కండక్ట్ చేసి నేను చాలా కష్టపడిపోతున్నాను, రోజుకి 20 గంటలు కలిసిపోతున్నాను అంటున్నారు. కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణుల దగ్గర నుంచి ఒక సలహా తీసుకుందాం అనేటటువంటి ఆలోచన లేదు. ఎక్కడి నుంచో తీసుకొస్తారు, సింగపూర్ అంటారు, జపాన్ అంటారు, కొన్ని చైనా అంటారు, అంతే తప్ప మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణుల చేత మనం ఎందుకు సలహాలు తీసుకుని ఈ నీటి సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఆలోచన చేయట్లేదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశాల్లో ఇరిగేషన్ ఒకటి. కానీ గత 2 ఏళ్ళుగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించి ఒక పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు తప్ప అంతమించి ఇంకేం చేయలేదు. అసలు ఒక బ్లూ ప్రింట్ లేదు, ఏ విధంగా సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవ్వాలనేది అసలు దానికి ప్రధానమైన ఆలోచన కూడా ప్రభుత్వం చేయట్లేదు. ఇప్పటివరకు తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించి 100% నిధులు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు లేదు 70-30 అని అంటే ఒక ఉత్తరం రాసి ఊరుకోవడం ఏంటండి? ఉమాభారతి గారు చెప్పారు, అది చట్టంలో ఉంది, విభజన చట్టంలో పెట్టారు, 100% మనం ఇవ్వాలని. కానీ సామాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగే పరిస్థితి లేదు. ఇవాళ గత 2 ఏళ్ళ నుంచి తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఉత్తరాలు రాసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక్క రూపాయి సాధించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పమన్నాడు. మరోపక్కేమో కేసీఆర్ చాలా వేగంగా ఆయన ఆలోచనలు చేసి ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు డిజైన్ చేసి వర్కులు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కృష్ణానది మీదేమో అక్రమ నిర్మాణాలు చేయడానికి, అక్రమ ప్రాజెక్టులు కట్టడానికి అన్ని సిద్ధమైపోతున్నాయని గగ్గోలు పెడతా ఉంటే దాన్ని ఆపలేరు. ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేయట్లేదు. ఇటు గోదావరి మీద కూడా అదే పరిస్థితి. మేము ఎందుకు వాడుకోకూడదు, మీరు పట్టిసీమకి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, మేము తీసుకోవడానికి నేను అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఎందుకని? ఒకటే ఒకటి, కేసీఆర్తో తలబడే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేదు. దాని పర్యవస్థానమే ఇదంతా. కేసీఆర్ గారితో తలబడాలంటే దానికి చాలా కావాలి, ఈయన జుట్టు ఆయన చేతిలో ఉంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. మేమేం చెప్తున్నామంటే ఇప్పటికైనా ఈ 2 ఏళ్లలో ఇరిగేషన్ మీద మీరు ఏమీ చేయలేకపోయారు కనుక ఒక అగ్రిపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్ళండి. గోదావరి కావాలి, అథారిటీ నిర్మాణం, అథారిటీని వేయించినట్టుగా చూడండి. శాశ్వత ప్రాతిపదికన మనకి ఏం కావాలి సాగునీటికి చూడకపోతే ఇవాళ వ్యవసాయ ఆధారంగా రాష్ట్రాల్లో మనం మొదటి స్థాయికి వచ్చేసాం. ఇండస్ట్రీస్, ఐటీ అంతా కూడా, సర్వీస్ ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ పోయింది. ఇక్కడ మన దగ్గర ఒక ఇండస్ట్రీ లేదు, ఒక వ్యాపకం లేదు, వ్యవహారం లేదన్నట్టు ఉంది. కేవలం వ్యవసాయం మీద ఆధారపడాలి. వ్యవసాయానికి ఆధారమైన నీళ్ళన్నీ ఎవరో పట్టుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలని కలుపుకుని మీరు ముందుకెళ్తేనే జరుగుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో రేపు కృష్ణా గోదావరి అక్రమ ప్రాజెక్టుల మీద దీక్ష కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. దీని మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మొట్టమొదటిగా 2004 జూలై నెలలో మేము రైతు సంఘ నాయకులుగా నాగేంద్రనాథ్ గారు, నేను, అలాగే సిపిఐ పార్టీ నుంచి ఏవి గోపాలరావు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్న కాగిత వెంకటరావు గారు కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి కృష్ణానది మీద, అలాగే గోదావరి నది మీద కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ చూసొచ్చి ఎగువ ప్రాంతాలు అక్రమంగా నీటిని వాడుకుంటున్నాయి. సో ఆ అక్రమ వినియోగం మూలంగా భవిష్యత్తు చాలా ప్రమాదకరంలో పడబోతుంది అని మేము అప్పుడే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చాం. సో అప్పుడు ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు కూడా దాని మీద రిపోర్ట్ మీద చాలా ఇదిగా తీసుకోవడం జరిగింది. ఆయన కూడా భవిష్యత్తు ప్రమాదకరంలో పడబోతుంది అనే ఉద్దేశంతోనే జలగిరిలో మొట్టమొదటిగా శంకుస్థాపన చేసిన కార్యక్రమం పులిచెంతల కార్యక్రమం. సో 70% ఆయన చనిపోయినాడికి పూర్తయిన పనులు కూడా ఇవాళకి కూడా అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. అయినప్పటికీ ఇప్పటికీ చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నాయకత్వం కానీ లేకపోతే రైతు సంఘాలు కానీ ఎవరైనా సరే
ఒక్కసారి పైన జరుగుతున్న కార్యక్రమాన్ని తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడబోతున్నది. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సో ఎగువ ప్రాంతం ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్ కానీ మనం కానీ అందరం కూడా ఎగువ ప్రాంతాలు అక్రమంగా వాడుకున్నాయని చెప్పాం. మరలా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదం చేస్తుంది. కానీ ఇప్పుడు ఏ నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతుంది. సో ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏ రకంగా చేపట్టారు అంటే మీరు పోతిరెడ్డిపాడు ఎలా చేపట్టారో అలా చేపట్టామని మాట్లాడుతుంది. ఒక్క విషయం విజ్ఞులు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రోజున ప్రజావతి ట్రిబ్యునల్లో మిగులు జలాలు మనకి అవకాశం ఉంది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేదాకా మిగులు జలాలను బట్టి కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసుకునే అవకాశం మనకుంది. దాని ద్వారాగానే ఆ ప్రాజెక్టులను తీసుకున్నాం. పోతిరెడ్డిపాడు, తెలుగుగంగా ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు, తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొత్తం దాన్నింటినీ కూడా పక్కన పడేశారు. తిరిగి మరలా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక సీరియస్గా రాయలసీమకి కాదు అన్ని ప్రాంతాలకి కూడా సాగునీరు అవసరం అని చెప్పి ఇంక్లూడింగ్ తెలంగాణకు కూడా అనేక ప్రాజెక్టులు తీసుకున్నారు. సో రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమంలో మొట్టమొదటిగా పూర్తయిన కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో నాలిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో ఒక అన్ని సమన్వయంతోనే తెలంగాణ లేదు, రాయలసీమ లేదు, కోస్తాంధ్ర లేదు అని చెప్పి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలని చెప్పి తీసుకున్నారు. ఈ రోజున ఇవాళ అటన్నింటినీ పూర్తి చేయకుండా ఏదో కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం కాదు, ఇరిగేషన్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పడేసేసింది. పడేసి ఏదేదో చెప్తా ఉంది. ఇవాళకి కూడా ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనే జయంతో నడుస్తుంది తప్ప ఇవాళ నిరుడు గత సంవత్సరం జూలై ఫస్ట్ నాటికి గండికోటకు నీళ్ళు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇచ్చారా? జూలై ఫస్ట్కి అందరినీ నివారించి అందరికీ సాగునీళ్ళు అందిస్తామని చెప్పారు. ఇచ్చారా? కృష్ణా డెల్టాకి జూన్ ఫస్ట్కే ఇస్తామన్నారు, తర్వాత జూలై ఫస్ట్ అన్నారు, తర్వాత ఆగస్టు ఫస్ట్ అన్నారు. ఇచ్చారా? లేదు. మరలా ఈ సంవత్సరం మరలా గడ్డికోటకి ఇప్పుడే నీళ్ళు ఇచ్చేస్తాం, కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇటువంటి విధానం వద్దు. దయచేసి ఎగువ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలని ఇట్టి పరిస్థితులను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే కర్ణాటక మహారాష్ట్ర మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా కలిసికట్టుగా పోరాడి నీళ్లు ఆంధ్రప్రదేశ్కి రాకపోతే ఇక్కడ మనం ఎన్ని పోరాడుకున్నా ఉపయోగం లేదు. శ్రీశైలం రిజర్వాయర్కే నీళ్లు రాకపోతే ఇక్కడ మనం పోరాడుకుంటే ఏం సాధ్యం? అలాగే గోదావరి నీళ్లు తెలంగాణ నుంచి కిందకి రాకపోతే ఇక్కడ మనం ఎన్ని పోరాడుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత రాష్ట్రాలకు వదిలేస్తుంది. అది మంచి విధానం కాదు. మనం భారతదేశంలో ఉన్నాం. సమైక్య భావంతో అందరికీ సమంగా అందాల్సిన బాధ్యత ఉంది.